హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్. నేను మీ దివ్య. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ వాల్యుబుల్ సబ్స్క్రిప్షన్తో నన్ను సపోర్ట్ చేయటం మర్చిపోకండి. ఇకపోతే ఈ వ్లాగ్ వచ్చి ఆర్యన్కి సెకండ్ డే స్కూల్ అప్పుడు. యాక్చువల్గా ముందు వ్లాగ్లో చూపించాను కదా, అసలు ఫస్ట్ డే ఒక 1.5 అవర్ అలా కూర్చున్నాడు. ఇంకా తను ఏడిస్తే ఇంటికి తీసుకొచ్చేసామన్నాను కదా, వీలు కుదిరినప్పుడల్లా తనకి పాజిటివ్గానే చెప్తూ ఉన్నాను స్కూల్ గురించి. ఇప్పుడు చూడాలి మరి ఈరోజు ఎలా ఉంటాడన్నది. పిల్లలకి కనిపించని బెంగ ఉంటుందండి, మనకైతే బయటపడిపోతాం, వాళ్ళు కనిపించారు కదా. వీడు స్కూల్ అనగా మొహం కొంచెం దిగాలుగా పెట్టి రెడీ అయితే అయిపోతున్నాడు. ఇంకా స్లోగా తీసుకెళ్ళి క్లాస్లో అప్పచెప్పాను అనమాట. స్లోగా తనని లోపల వదిలేసి వచ్చి ఒక 1 అవర్కి అలా వెళ్ళి చూశానండి. బుద్ధిగా క్లాస్ వింటున్నాడు. ఏ మదర్కైనా సరే మన పిల్లలు స్కూల్లో బాగుంటున్నారా, ఏడుస్తున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి అని తెలుసుకోవాలని ఒక తపన ఉంటుంది కదా. నేను అలాగేనండి. నిన్న పంపించానే కానీ తను స్కూల్లో అలా ఏడ్చేసరికి నాకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు. మళ్ళీ నన్ను చూస్తే ఎక్కడ ఏడుస్తాడా అని స్లోగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాను. సో అన్ని పనులు ఇంట్లో చేసుకుని వచ్చేసాను కాబట్టి ఇంకా తన కోసం అక్కడే వెయిట్ చేశాను అన్నమాట. ఇది మా క్లబ్ హౌస్ నుంచి బయటికి వ్యూ అండి, ఎంత బాగుంది కదా. ఇది మా లైబ్రరీ అండి, ఇక్కడే నేను బాబు కోసం వెయిట్ చేస్తున్నాను. హడావుడిలో బొట్టు కూడా పెట్టుకోవటం మర్చిపోయాను ఈరోజు. అలా ప్రతి 15 మినిట్స్కి ఒకసారి తను ఏం చేస్తున్నాడో అలా చాటుని చూసి రావటం, మళ్ళీ వచ్చి కూర్చోటం, ఈరోజు అంతా ఇలానే అయిపోయిందండి. దూరంగా జూమ్ చేసి వీడియో తీశాను తనకి తెలియకుండా. కూర్చుని తిన్నాడంట, తర్వాత ఇంకా తినట్లేదని ఆయమ్మ తినిపిస్తుంది. వీళ్ళకి 1 o'clock వరకునే స్కూల్ కాబట్టి స్నాక్ ఒకటే పెట్టమన్నారండి. సో స్నాక్ చేసి పంపించాను, అవి కూడా మార్నింగే చేసేసుకున్నాను అనమాట. 1 o'clock అయిపోయిందండి, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కొందరు పేరెంట్స్ వచ్చారు తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. వాడు చూడండి ఎలా చూస్తున్నాడో దూరంగా. గట్టుకే రాయాలి, ఓకే, గట్టుకే. ఫస్ట్ లైన్ ఇంట్లో స్నానం చేస్తావా, ఎమ్మి ఎమ్మి పూజ చేస్తావా ఇంట్లో, ఓకే. నేను this line to line, come on, complete, finish. ఇది ఇది కంప్లీట్ చేయలేదు అమ్మా, ఇది కంప్లీట్ చేయలేదు. అక్కడ నుంచి స్లీపింగ్ లైన్ అయింది. స్లీపింగ్ లైన్, గుడ్ జాబ్. స్టోరీ టైం ఆల్సో దిస్ ఇస్ కేర్ఫుల్లీ. అమ్మా సమయకి స్లీపింగ్ లైన్ అన్నది అని తెలియదు, తెలియదు సమయకి. అక్కడ కూర్చున్నావు కదా, నేను ఎక్కడ కూర్చున్నాను, నువ్వు అక్కడ కూర్చుంటే నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను.
నువ్వు చూసావా? చూడలేదా? నువ్వు పాటలు ఆడుకుని నేర్పించారా? స్లీపింగ్ లైన్స్ నేర్చుకున్నావా? అయ్యా నేర్పించు అలాగే నేర్పించారు. సేమ్ సేమా? నేనప్పుడు కింద సాకులు నేను చూచుకుండా ఇవన్నీ సాకులు వేసుకున్నాను అనుకున్నావా? గీసే మరి ఇవన్నీ గీసే ఇంటికి వెళ్ళిపోదాం చక్కగా. ఇంకా అవ్వలేదు. ఇదిగో ఇది ఇది డార్గా గీయాలన్నా. బాగా చెప్తాడు కావాలి. అందుకనే and aryan have to come to school and amma mummy ikkada undi intlo undi daddy akka nunchunnayo nunchunna daddy ee suryo ki vatte amma daddy daddy school lo kaste daddy ni dedtaranta daddy athe itunnaru bye bye sakki rase mari rase yerku mummy re tension kada చాలా బాగుంది. చాలా చాలా అంటున్నారా? మరి గీసి ఇంటికి వెళ్ళిపోదాం. రావా? దా మరి చూసారా వాడి కవులు? బాబు వెళ్ళి బ్యాగ్ సర్దుకునే టైంలో చెప్పారనమాట, అస్సలు మార్నింగ్ నుంచి ఎవరితో కూడా ఒక్క మాట మాట్లాడలేదంట. అలాంటిది మేము కనిపించేసరికి అంత అలా మాట్లాడతాడని నేను అనుకోలేదు అంటున్నారు. బాబు కొంచెం స్కూల్లో సెట్ అయ్యేదాకా వాడికి కొంచెం సపోర్ట్గా ఉండాలని నేను అక్కడే దగ్గరగానే ఉంటున్నానండి. ఈ విషయంలో నేను చాలా లక్కీ, ఎందుకంటే ఈ టైంలోనే కరెక్ట్గా నాకు ఇక్కడ వీలుగా స్కూల్ స్టార్ట్ చేయటం అన్నది నా అదృష్టం అని చెప్పాలి. నిన్నటి వరకు కూడా నేను ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉన్నాను. ఇవాళ కొంచెం అదంతా తగ్గిపోయిందండి, ఎందుకంటే స్టాఫ్ చాలా బాగున్నారు, ఆయమ్మలు బాగున్నారు అండ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంది. ఇంకేం కావాలి చెప్పండి. ఇంకా బాబు అంటారా మెల్లిగా అడ్జస్ట్ అవుతాడు, అర్థమైపోయింది అది. చాలా ఫ్రీగా ఉంటున్నాడు తను కూడా. అండ్ ఇలా సరదా సరదాగా ఇంకా ఇంటికి బయలుదేరిపోయామండి. ఇక్కడ ఈ స్కూల్లో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ యాక్టివిటీ అంతటినీ కూడా మనకి అంటే పేరెంట్స్కి ఎవరో ఒకరికి మదర్ కానీ ఫాదర్కి కానీ ఫొటోస్ పంపిస్తారనమాట. అవి ఇలా పంపిస్తారండి. ఎంత ఎంత సరదాగా అనిపించిందో ఇవి చూసి నాకు. అస్తమానం మనం వాళ్ళతో ఉండలేం కదా, బట్ వాళ్ళు ఏ యాక్టివిటీ చేస్తున్నారో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అన్న. సో ఇది నాకు బాగా నచ్చింది. ప్రతి పేరెంట్కి కూడా వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇలా స్కూల్కి పంపించే వరకు ఒక ఫేజ్ కదా. ఆ టైంలో ఒక కొన్ని డేస్ అంటే పిల్లలు పుట్టాక కొన్ని డేస్ కొద్దిగా డిఫరెంట్గా ఒక ఫీలింగ్ ఉంటుంది. అది అలవాటు పడడానికి దగ్గర దగ్గర 2-3 మంత్స్ పడుతుంది. అండ్ మరి ఈ ఫేజ్ దాటడానికి మరి ఇంకెంత టైం పడుతుందో చూడాలి. నాకైతే చాలా డిఫరెంట్గా ఉందండి.
పిల్లలు సందడి లేకుండా ఇల్లు ఒక్కసారిగా బోసిపోతుంది కదా, కాస్త ఈ ఫేజ్లో నేను సెట్ అవ్వడానికి టైం పట్టేలాగే అనిపిస్తుంది నాకు. ఏదైనా అంతే కదండి, మనకి అలవాటు పడడానికి టైం పడుతుంది కదా, సో ఇది కూడా చాలా టైం పట్టేలాగానే ఉంది. సాయంత్రం ఇలా బాబు, నేను, మా వారు వచ్చి కింద కాసేపు స్పెండ్ చేసామన్నమాట. ఏదో ఒక తెలియని బెంగతో ఇంట్లో ఉండలేకపోతున్నాను. సాయంత్రం అయ్యేసరికి ఇలా కిందకి తీసుకొచ్చేస్తున్నాను ఇంట్లో వాళ్ళందరినీ. వీలైనంత వరకు మీ పిల్లలతో ఈ కొద్ది సంవత్సరాలు, అంటే ఫస్ట్ 3 ఇయర్స్ ఉన్న సంవత్సరాలు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. అవి చాలా చాలా మంచి మెమరీస్ అన్నమాట నా దృష్టిలో అయితే. మీరందరూ కూడా మీ ఫ్యామిలీతోనే ఇలాగే హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ పేరెంటింగ్. See you all in the next video. Until then, take care.